హాయ్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఓ, మీకు కూడా. థ్యాంక్ యూ. తెలుగు వస్తుందా? వస్తుంది, బాగానే మాట్లాడుతుంది. కొంచెం వస్తుంది వస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం ఐఎమ్ అవుట్ ఆఫ్ టచ్. ఓకే, సో ఈరోజు మనం ట్రై చేద్దాం ఓన్లీ తెలుగు. సరే, ఓకే, ట్రై చేద్దాం. ఓకే. అండ్ మీరు ఈసారి మైసూర్ వెళ్ళినప్పుడు మాకు కూడా కొంచెం మైసూర్ పాక్ తీసుకురండి. మైసూర్లో మైసూర్ పాక్ తింటే మాత్రం ఐ థింక్ అద్భుతంగా ఉంటుందా? ఆ, అవును, మనం వి టేస్టెడ్ చాలా ఇష్టం. మీరు ఈసారి వెళ్ళినప్పుడు 5 kgs తో పాటు ఇంకొక 5 kgs తెస్తే సరిపోతుంది. నోట్లో పెట్టినట్టు అంతేనా? 5 kgs మీరు అది 10 kgs సరిపోతాము. 10 kgs అంటే ఇంకా అట్లా కరిగిపోతుంది అనమాట. వెరీ నైస్. జోడి అనే టైటిల్ ఎంచుకోవడానికి రీజన్ అంటే మీ ఇద్దరి మధ్య మొత్తం స్టోరీ అనేది రొటేట్ అవుతుందా, దాని వల్లే అట్లా ఎంచుకోవడం జరిగిందా? అంతే అండి. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ. సో ఒక మంచి క్యూట్ ఫ్యామిలీ హ్యాపీగా చూసే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ. అండ్ సో అందుకే జోడి అనే ఒక టైటిల్ ఎంచుకోవడం జరిగింది అనమాట. సి, ఆదిని చూస్తే చాలా ఇన్నోసెంట్ గా, చాలా కామ్ గా ఇట్లా అనిపిస్తూ ఉంటారు కదా, నేను సెట్స్ లో కూడా అలానే ఉన్నారు. ఐ థాట్ ద సేమ్. ఓకే, అనిపించింది. నాకు కూడా అలానే అనిపించింది. బట్ షూట్ లో వీ వర్ క్వైట్ హలో హాయ్ ఓకే, అప్పుడప్పుడు వీ వుడ్ టాక్. సాంగ్ షూట్ లో వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ అండ్ దెన్ వీ సార్ట్ ఆఫ్ బికేమ్ లైక్ యు నో క్లోజ్ లైక్ ఫ్రెండ్స్. సో దెన్ హీ విల్ బి లైక్ యాక్టివ్. జస్ట్ ఇది ఒక ఫేజ్ అనమాట, ఇంకో పర్సన్ ఫుల్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు మాత్రం కామ్, ఫుల్ కామ్, కామ్ ఇన్నోసెంట్. చూడగానే అట్లనే అనిపిస్తారు కదా. సో లైక్ నా ఫ్రెండ్స్ నుండి అండ్ ఈవెన్ నా నుండి కూడా కాంప్లిమెంట్స్ ఏంటి అంటే, ప్రీవియస్ మూవీస్ అన్ని మూవీస్ లో మీరు చాలా హ్యాండ్సమ్ ఉంటారు అండ్ ఈ మూవీకి వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఇంకా ఎక్స్ట్రా హ్యాండ్సమ్ గా అనిపిస్తున్నారు. సో ఏమైనా కేర్ తీసుకున్నారా? కేర్నే అదేం లేదండి, సర్దా ఉంది కదండి పక్కన. సో ఆబ్వియస్లీ కొంచెం I think a full credit to cinematographers ki and to the vision that my director Vishwa, I think and of course he's born with great looks. Vishwa wanted to show me in this thing kottaga chupinchali ani papam tanu అనుకుంటున్నాడు. సో హీ ప్రెజెంటెడ్ మీ ఇన్ ఎ వెరీ న్యూ వే అనమాట. మొత్తానికి సక్సీడ్ అయ్యారు. యా, అండ్ చాలా న్యూ వేలో ప్రెజెంట్ చేశారు. కెమెరామ్యాన్ గారు కూడా థ్యాంక్స్. అండ్ శ్రద్ధ, కమింగ్ టు యూ, లైక్ మీరు ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నా, ఏ మూవీస్ ప్రీవియస్ మూవీస్ అన్ని తీసుకున్నా కూడా ఒక యునిక్ రోల్. సో మీరు ఏదైనా మూవీ యాక్ట్ చేస్తున్నారు అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ స్టార్ట్ అయిపోతుంది ఆడియన్స్ లో. వావ్, ఓకే, రియల్లీ. సో ఈ జోడి మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్? సో ఈ స్టోరీ నాకు వచ్చింది April 2017. అవును, ఈ సినిమాకి ఒక 2 year జర్నీ ఉంది. అవును. సో ఎనీవే, నాకు అప్పుడు 2 తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. ఒక ఆఫ్ బీట్ వెరీ వెరీ అర్బన్ స్టోరీ, అది నేను సైన్ చేశాను. అండ్ అది తర్వాత ఇమీడియట్గా ఇది వచ్చింది. దిస్ వాజ్ అ మోర్ కమర్షియల్ ఫిల్మ్. కమర్షియల్ అంటే ఈ సినిమాలో కమర్షియల్ ఆస్పెక్ట్స్, దెర్స్ ఫ్యామిలీ ఇది ఉంది, దెర్స్ ఎమోషన్స్, దెర్స్ డ్రామా, ఒక కమీడియన్ స్పేస్ ఉంది, దెన్ దెర్స్ యాక్షన్, దెర్స్ సాంగ్స్, దెర్స్ రొమాన్స్, అన్నీ ఉంది. సో నాకు ఓకే, నేను అప్పుడు ఐ హ్యాడ్ ఆల్రెడీ సైన్డ్ అన్ ఆఫ్ బీటిష్ ఫిల్మ్. సో ఐ థాట్ వై నాట్ ట్రై ద కమర్షియల్ స్పేస్. అండ్ ఐ లైక్ లిసనింగ్ టు ద స్టోరీ, ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ అప్పుడప్పుడు ఇట్ వాస్ ఫనీ ఇన్ ప్లేసెస్. సో ఐ థాట్ వై నాట్ ట్రై అవుట్ దిస్ జాన్రా. నాకు కమర్షియల్ సినిమా ఇస్ వెరీ డిఫరెంట్ టు మీ, వెరీ న్యూ టు మీ. ఐఎమ్ నాట్ యూస్ టు డూయింగ్ ఇట్. సో దిస్ ఇస్ సంథింగ్ న్యూ, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ. మీరు చెప్పండి, ఇట్లా శ్రద్ధ యాక్ట్ చేస్తుంది అని అనగానే లైక్ వాట్ యూ ఫెల్ట్ అండ్ తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నైస్ అండి. అంటే ఐ సా ఫిల్మ్ యూటర్న్. సో ఆ టైంలో కన్నడ ఇండస్ట్రీలో కూడా డాడ్ ఉండడం కాబట్టి, సో ఆయన కూడా తన వర్క్ అంతా చూశారు. అండ్ ఇట్ వాస్ నైస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ షీ ఇస్ అసలు యాక్ట్ చేసినట్టు అనిపించదు తనతో. సో షీ నోస్. సో వెరీ వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పచ్చు. సో నైస్ దిస్ థింగ్. ఇప్పుడు లైక్ మనం ఇమాజిన్ చేసుకుందాం, ఆది ఇక్కడ లేరు. ఓకే, ఓకే. సో టెల్ అబౌట్ ఆది వర్కింగ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్గా టైంకి రాలేదు, కరెక్ట్గా ఇది బాగాలేదు, లెట్స్ చేంజ్ దిస్. అప్పుడు వాట్ ఎల్స్, వాట్ ఆర్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్? యు టెల్ మీ. ఐ యామ్ మేకింగ్ అప్ సంథింగ్, యు ఆల్సో మేక్ అప్ సంథింగ్, కమ్ ఆన్. సెట్ లో అందరిని అరుస్తాను. అవును,
ఫుల్ అగ్రెసివ్ ఉంటారు అంతే, ఇదే టాప్ త్రీ. సో తనతో ఇంకా కావాలా మీకు? ఇప్పుడు క్వాలిటీస్ చెప్పేసాం కదా, ఇప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రియల్ నైస్ థింగ్స్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ఆది. హీస్ ద క్వయట్ వన్, అట్లీస్ట్ నా సెట్లో చూస్తే ఐ రియలైజ్ దట్ హీ వాజ్ ద క్వయట్ వన్. అండ్ వీ నెవర్ గాట్ టు స్పెండ్ సో మచ్ టైమ్ లైక్ ఐ సెడ్, బట్ యూ నో వట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీ హ్యాడ్ వీ వుడ్ టాక్ అబౌట్ ఇట్ అమాంగ్స్ట్ అవర్ సెల్స్ అండ్ and you'll be like, yeah, it'll be fine, let the movie release, it'll be fine. So we became each other's support system in the film, you know. So that's how our friendship is. Nice. So Adi, first teaser release ainappudu chuste pure love story laga chala baa anipinchindi, chala fresh ga anipinchindi. And trailer release ayaka chuste mottham cast etla ante Maruti Rao garu and Naresh garu, Madhavi garu, itla chala manchi cast unnaru. అది చూసేసరికి ఫ్యామిలీ డ్రామా అనిపించింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఏ జోనర్కి వస్తుంది? అంతే అండి, ఇట్స్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ డ్రామా, అందుకే న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అని కూడా పెట్టింది. యా ఎగ్జాక్ట్లీ, ఆ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా అని కానీ ఇట్స్ లైక్ ఒక కొత్తగా అనిపించింది. ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుంటుంది. అలానే శ్రద్ధ వాళ్ళ ఐ థింక్ యువర్ బాబాయ్ సిజు సార్ ఆ బాండింగ్ చాలా బాగుంటుంది. సో గల్పూర్ మారుతిరావు గారు, సో ఆయనతో నేను సెకండ్ టైం చేయడం, ఇది సుకుమారుడు చేశాను మళ్ళీ సార్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బాగుంటుంది. అది ఈస్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ సంథింగ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో అందరూ ఉన్నారండి, వెన్నెల కిషోర్ ఆఫ్టర్ ఐ థింక్ నేను తను కలిసి మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తాను. సో వెన్నెల కిషోర్ కానీ ఇలాగ సో లాట్ ఆఫ్ పీపుల్, సత్య సో నా ఫ్రెండ్ క్యారెక్టర్ సత్య చేశాడు, తను కూడా చాలా బాగా చేశాడు. సో యా సత్య, సో అలాగా లాట్ ఆఫ్ పీపుల్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అంతా కూడా. సో ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో ఈ క్యాస్ట్ ఎంత వరకు హెల్ప్ అయింది అనుకుంటున్నారు? సత్య ఇస్ అ స్టార్ ఇన్ హిస్, యు నో, కామెడీ జోన్. నో వన్ కెన్ బీట్ హిమ్. So like I know that the audience will be roaring when his scenes come. And then my family members, Maruti, who plays Maruti Rao sir, who plays my tata, and then Shiju sir plays my unk, my babai. I feel like everyone convincingly, everyone looks the part. Tata looks like my tata, my babai looks like my babai. Kabatti, everything looks like a real family. So yeah. And Adi, like itla love and family. చాలా మూవీస్ చూస్తుంటాం, అండ్ ఈ ట్రైలర్ టీజర్స్ చూసినప్పుడు డైరెక్టర్ గారు ఏదో కొత్త విషయం ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారు. చాలా యాంగ్జైటీ అనేది ఈ మూవీ పక్కగా చూడాలి, బాగుంది, చాలా ప్రామిసింగ్గా ఉంది అని అనిపించింది. సో డైరెక్టర్ కోసం ఏం చెప్తారు? చాలా సుయితంగా చెప్పాడండి పాయింట్ని. సాంగ్స్ కూడా మీరు వింటే ఫన్నీ హాస్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్, తన దగ్గర నుంచి చేయించుకున్నాడు సాంగ్స్ కూడా. సో కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దాం నన్ను అని చెప్పి I think he has done a good job. Like meeru eppudaina pedda pedda movie dialogues cheppara? Na movie dialogues pedda pedda cheppanu. Chepparu kada, pakka chepparu, pakka cheppanu. Endukante em maatladaledu antara? If I'm asking anything, he's like two line script isthe matram antha dialogue ena cheptaru kada. Ante ippudu nenu ముందే మనం ఎక్కువ చెప్పేసాం అనుకోండి, ఏంటి ఎక్కువ చెప్తున్నాడు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదని చూస్తుంటారు జనం. హిస్ టాకింగ్ టూ మచ్ బిఫోర్ రిలీజ్. రైట్ షుడ్ బి, యు కెన్ బి కాన్ఫిడెంట్ బికాజ్ నీ చెప్తున్నా గైస్ ఆడియన్స్, ఇట్స్ టూ గుడ్. థాంక్యూ. అండ్ మెయిన్లీ జోడి, ఐ హావ్ టు గివ్ దట్, జోడి అయితే మాత్రం ఆన్ స్క్రీన్ చాలా చాలా బాగా అనిపించింది. సూపర్బ్, థాంక్యూ. సూపర్బ్, చాలా ఒకరినొకరు డామినేట్ చేస్తూ అంత బాగా అనిపించింది. అబ్బా. అండ్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్టర్? మై డైరెక్టర్ విశ్వ సర్ గిర్ ఏమీ లేదు, ఐ కాల్ హిమ్ విశ్వ డైరెక్ట్లీ బికాజ్ హీ బికేమ్ అ ఫ్రెండ్ త్రూ ద షూట్. అవర్కి ఫస్ట్ ఫిల్మ్ అండ్ హీ ఆల్వేస్ న్యూ అవర్కి ఏం కావాలి. హీ వాజ్ వెరీ వెరీ క్లియర్. ఒక మైండ్లో సినిమా ప్లే అవుతుంది లాగా హీ వుడ్ ఆల్వేస్ ఇన్ హిస్ హెడ్ బి లైక్ ఈ సీన్ ఇలా రావాలి, యు నో, హీ వుడ్ ఆల్వేస్ డ్యూరింగ్ షూట్ హీ బి లైక్ సో హీ ఈస్ వెరీ ప్యాషనెట్ అండ్ అవర్కి ఈ సినిమాలో హీ హ్యాస్ ఫుల్ కాన్ఫిడెన్స్. హీఈస్ అ రియల్ హార్డ్ వర్కర్, రియల్ స్ట్రగ్లర్. హీ హెస్ గివెన్ ఇట్ హిస్ ఆల్. హీ హ్యాస్ హిస్ డ్రీమ్స్ ఆర్ హ్యావ్ యునో ఈ సినిమాలో ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ థింక్ షీ ఈస్ గుడ్ అట్ ఇమిటేటింగ్ కదా. కాదండి, ఒకసారి లైక్ ఇది సెట్ అనుకుందాం, డైరెక్టర్ ఎట్లా అంటారు, లైక్ ఆది యాక్ట్ చేస్తున్నారు, మీరు డైరెక్టర్, కెమెరా సెటప్ జరుగుతుంది. సో ఇట్ బి లైక్ విశ్వ
okay. I've seen him do this. Exactly. I don't think he realizes, but he, in his head something is going on. It's great. Then Adi? Adi? You can imitate then, him you also. Can imitate her. No? Of course, you can imitate me. You can imitate and me also. What am I? Some imitating machine, huh? No, no. Adi. That's it. now like this. Now like that. And songs anni chala chala adbhutanga unnai. Ilanti love and family drama anagane music anedi chala important because feel good movie kabatti. And music gurinchi em cheptaru mee favorite song? Naaku overall album ishtam andi ante I think all the songs have different flavor ani cheppochu and funny. So tanu neeve song viral ayind appatlo. So aa song nenu chusanu anamata chala 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 baaguntundi and ఇందులో ఆల్ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫనీ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ అలానే అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాశారనమాట. సో ఆయనకి చాలా థ్యాంక్స్ ఫర్ చాలా మంచి లిరిక్స్ రాసి ఇచ్చారనమాట. సో ప్రతి అక్షరం కూడా చాలా సున్నితంగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది సింగర్స్ ఆల్సో హూ సాంగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఒక కంప్లీట్ ఒక మంచి మ్యూజికల్ ఆల్బమ్ అయింది. సో సాంగ్స్ వినే అందరూ కూడా చాలా బాగుంది సాంగ్స్ అంటున్నారు. అండ్ ఫనీని కూడా లైక్ నీవే ఫనీ అని పెళ్ళడం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అంత ఫేమస్ అయింది. అండ్ మీరేం చెప్తారు మ్యూజిక్ గురించి? మా ఫేవరెట్ నా ఫేవరెట్ సాంగ్ ఇస్ చెల్లియ మాటే చందనం. ఎందుకంటే అది అది ఒక రెయిన్ సాంగ్, ఫుల్ బాలీవుడ్ హీరోయిన్ లాగా హ్యాడ్ టు డూ శారీలో, రెయిన్ ఇస్ ఫాలింగ్, ఎంప్టీ స్ట్రీట్స్, ఒక కార్ ఉంది. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఏదో సంథింగ్ వెరీ డిఫరెంట్ ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ద సాంగ్స్ ఆర్ అమేజింగ్, ప్రతి ఒక్క సాంగ్ వెరీ బ్యూటిఫుల్. ఫనీ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ మా కొరియోగ్రఫర్ విజయ్ అవర్ కూడా హీ హాస్ డన్ అండ్ ఆల్ ద సాంగ్స్ పిక్చరైజేషన్ హ్యావ్ బీన్ బ్యూటిఫుల్, వెరీ నైస్ సాంగ్స్. అండ్ విశ్వ గారు ఏం చెప్పారంటే మిస్ అయ్యాము, డేట్స్ కుదరలేదు, లేదు అంటే ఇద్దరితో సాంగ్ పాడించే వాళ్ళు, మీ బోత్ ఆర్ గ్రేట్ సింగర్స్ అని చెప్పారు. మీరే వేసుకుని మీరే నో నిజమండి. ఎనీ టూ లైన్స్ యూ కెన్ ట్రై, మీ ఫేవరెట్ సాంగ్? టూ లైన్స్ ఓకే, చెలియమాటే చంద్రం. అట్లా మరి చదివినట్టు కాకుండా లైక్ సింగర్లా. తను చాలా బాగా పడుతుంది. చెలియమాటే చందనం చందనములే, చెలియమాటే చందనం చెలియమాటే చందనం. ఓకే అంతే. అయితే విశ్వ గారు అబద్ధం చెప్పలేదు, డేట్స్ కుదరక పాడించలేదు మిమ్మల్ని, అంతే కదా. జోడీ మూవీ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాం సీరియస్లీ, బికాజ్ ఏదో చెప్పాలి అని కాదు. టీజర్ ట్రైలర్ కూడా లైక్ అంటే ఏదో చెప్తున్నారో అనిపిస్తుంది, బట్ ఏదో హైడ్ చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. సో చాలామంది ఎట్లా అంటే జోడీ అనగానే ఆ టైటిల్కి తగ్గట్టు ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ అలా అనుకుంటున్నారు. సో మీరేం చెప్తారు? నో, ఇట్స్ లవ్ స్టోరీ అండి. సో అందులో అసలు అదేం లేదు, బట్ మాతో పాటు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ నరేష్ గారు అండి. సో ఫాదర్ క్యారెక్టర్. సో ఆయన కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ ఆయన నా మధ్య ఆయన మధ్య సీన్స్ చాలా లైవ్లీగా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగా డీల్ చేశాడనమాట. సో ఫన్ అయితే ఉంటుంది సినిమాలో, లవ్ అయితే ఉంటుంది, ఫన్ అయితే ఉంటుంది. సో మంచి సాంగ్స్ ఉంటాయి. సో ఇట్స్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ కంప్లీట్ లవ్ స్టోరీ విత్ నైస్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ ప్యాకేజ్ కండిపా. సో జెర్సీ జోడి ఆ సక్సెస్ అనేది అట్లా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? ఐ హోప్ సో. టూ లెటర్స్, అది టూ లెటర్స్ అండ్ ఇది కూడా టూ లెటర్స్ కదా. జెర్సీ ఇస్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ఫిల్మ్, ఇది కూడా డిఫరెంట్ ఫిల్మ్. ఇదిలో మనం వాట్ వీ డూ ఇన్ ఫిల్మ్స్ లైక్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్స్ దేర్ ఇస్ దాట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ టు బీ ఫ్రాంక్. జెర్సీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్. ఒక 36-year-old మ్యాన్, హౌ వుడ్ యూ బిహేవ్? నో హీరోయిజం, నన్ ఆఫ్ దాట్. ఇదిలో యంగ్ గర్ల్, యంగ్ బాయ్ రొమాంటిక్ లవ్ స్టోరీ, ఒక అండ్ ఫస్ట్ లుక్, ఫస్ట్ మీటింగ్, ఫాలోయింగ్ హర్ అండ్ ద సాంగ్స్, రెయిన్ సాంగ్స్, సో దేర్ ఇస్ ఆల్ ఆఫ్ దాట్. This is a filmy film. That's what I will say. And yeah, I hope people like seeing me in this avatar. Let's see. So, indulo mi characterization ela undabothundi ante oka lover boy la
అండ్ ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని అట్లా సిచ్యువేషన్స్ కు వెళ్తూ అట్లా ఉండబోతుంది, ఇంకేదైనా కొత్తగా ఉండబోతుంది. నాకు నరేష్ గారి మధ్య ఉండే సీన్స్ అంటే ఒక అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. సో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఆ బాండింగ్ చాలా కొత్తగా ఉంటుంది. సో అంటే ఫ్రెండ్స్ లాగా అనుకోవచ్చు, బట్ ఇందులో ఇంకా కొంచెం నేను డామినేటింగ్గా ఉంటుంది నా క్యారెక్టర్ ఆయన మీద. సో దట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్, ఎందుకంటే చిన్నప్పుడు ఆయన నన్ను డామినేట్ చేస్తుంటాడు అనమాట. సో పెద్ద అయ్యాక నేను ఆయన డామినేట్ చేయడం మొదలు పెడతాను. సో అది ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. సో యా ఇట్ కొంచెం నేను చేసిన క్యారెక్టర్స్లో కొంచెం ఇందులో ఏంటంటే ఇంకా బాగా అండర్ప్లే చేసి ఎమోషన్స్ని అండర్ప్లే చేసి సెటిల్డ్గా ఇంకా సెటిల్డ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో కానీ అన్నింటిలో కానీ ఇంకా చాలా సెటిల్డ్గా చాలా అండర్ప్లే చేసి ఉంటుంది. వినాయక చవితి ఈరోజు మీరు ఫెస్టివల్ జనరల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అమ్మో వినాయక చవితి అంటే చాలా నాకు ఇష్టం బాగా, ఎందుకంటే డాడ్ అండ్ మా తాతగారు, సో మా గ్రాండ్ ఫాదర్ ఉండే ఆయన ఉన్నప్పుడు సో ఆయన చదివేవారు అనమాట పుస్తకం అంటే కథ అని చెప్పేవారు. సో ఫైనల్గా సో పొద్దున్న లేచిన వెంటనే ఆబ్వియస్లీ అందరిలాగా వినాయకుడిని పెట్టి నేను డాడీ కూర్చునే వాళ్ళం, తాతగారు ఉండేవాళ్ళు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రసాదాలు ఇంట్లోనే చేసేవాళ్ళు. సో అందరిలాగా అదొక ట్రావెల్. సో ఆ రోజంతా కూడా ఐ థింక్ ఇట్స్ లైక్ మా నైస్ గ్యాదరింగ్ ఉండేది ఇంట్లో. సో ఏ పండగైనా గ్యాదరింగ్. సో ఈ వినాయక చవితి అంటే స్పెషల్, చాలా ఇష్టం. స్కూల్ అనగానే బుక్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా, చదవకపోయినా పర్వాలేదు బుక్స్ అక్కడ పెట్టి చదవచ్చేస్తుంది చెప్పి అన్ని బుక్స్ పెట్టుకొని ఇంకొకటి కూడా ఉండేది. సో వినాయక చవితి వినాయకుడి పక్కన పెడితే తనే రాసిస్తారు ఎగ్జామ్. వెరీ నైస్. సో శ్రద్ధ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? మా అమ్మకి గణేష ఇస్ అ ఫేవరెట్ గాడ్, షీ ఈస్ అ కంప్లీట్ డివోటీ ఆఫ్ గణేష. సో ఈ ఫెస్టివల్ షీ వుడ్ కొంచెం స్పెషల్గానే వీ వుడ్ సెలబ్రేట్ అండ్ ఇంట్లో షీ వుడ్ మేక్ మోదక్స్ అండ్ ఇది అది. సో దట్స్ వాట్ ఐ రిమెంబర్. ఐ రిమెంబర్ గణేష్ చతుర్థి బికాస్ ఆఫ్ ద మోదక్స్. ఐ లవ్ ఈటింగ్ మోదక్స్. ఐ లవ్ దిస్ ఫెస్టివల్. సో ఈ రోజు డైట్ అది ఏం లేదు, ఫుల్ తింటమే. డైట్ ఫ్రెండ్లీ మోదక్స్ చేస్తారా? షుగర్ ఫ్రీ, నో ఫ్రైన్, లేదా వీ లీట్ అండ్ వీ కెన్ దండం పెట్టుకోవచ్చు, అసలు క్యాలరీస్ వద్దు. ఈట్ ఆన్ మై బిహాఫ్. వెరీ నైస్. అండ్ ఆడియన్స్ కి విషెస్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈ వినాయక చవితి మీరు అందరూ కూడా హ్యాపీగా అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్తో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, అందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈ గణేష్ చతుర్థి మీరు తప్పకుండా ఈకో ఫ్రెండ్లీ గణేష యూస్ చేయండి, ఎస్పెషల్లీ నిమజ్జనం చేసినప్పుడు. ప్లస్ సెలబ్రేట్ ఆ ఫెస్టివల్స్, లెట్స్ ఆల్సో ప్రొటెక్ట్ అవర్ నేచర్. థ్యాంక్ యూ.